సుబుబల ఒక మంచి కీర్తన. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యం. నానాటి బ్రతుకు నాటకము. సో అందులో ఒక చరణం ఉంటుంది, పుట్టుటయు నిజము పోవుటయు నిజము. దాని మధ్యన ఉన్నదంతా నాటకం అనే ఒక కాంటెక్స్ట్ వచ్చినప్పుడు ఒక మిత్రుడు నిజమే కదా అంటే నాకు అనిపించింది అదొక పోయిటిక్ ఎక్స్ప్రెషన్లో నిజం. కానీ జీవితం యొక్క మూలంలోకి తొంగి చూస్తే అందులో వాస్తవం లేదు అని నాకు అనిపించింది. ఇప్పుడు నేను చెప్పేది కాస్త హైపోథీసిసే, అంటే దాన్ని రుజువు చేయలేను, కానీ కాస్త విచారం చేయొచ్చు వివేకంతో. అంటే నేను చెప్పే అంశం నిజము అని నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక ఓపెన్ మైండ్తో చూడొచ్చు. సో పుట్టుట నిజం పోవుట నిజం, ఈ రెండు బేసికల్గా తప్పు. ఎందుకు తప్పు అనే దానికి కామన్ సెన్స్, నేను ఒక సైంటిస్ట్ని కాదు, లేకపోతే ఒక గ్రేట్ ఫిలాసఫర్ని కాదు, లేకపోతే ఒక జీనోమ్ శాస్త్రవేత్తను కాదు. ఈ అణువులు పరమాణువులు డిఎన్ఏలు జీన్స్ ఈ క్రోమోజోమ్స్ ఇవేవి నాకు తెలియదు, కానీ కామన్ సెన్స్ అనే ఒకటి మనిషికి ఉంది కాబట్టి, నాకుంది కాబట్టి అక్కడి నుంచి చూస్తే ఇది ఒక ఎటర్నల్ కంటిన్యూటీ అని తెలుస్తున్నది. దీనికి సంబంధించి నాకు కొన్ని స్వీయ అనుభవాలు ఉన్నాయి, అవి నేను రుజువు చేయలేను, కానీ నా జీవితంలో అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఈ క్షణం కూడా అవి నేను తెలియకుండా ఆచరిస్తున్న కొన్ని జీవన సూత్రాలు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగం మనిషి చేస్తే కొంతకాలానికి బోర్ వస్తుంది. ఒక పిల్లవాడు ఒక బొమ్మతో ఆడుకుంటే కొంతకాలానికి బోర్ వస్తుంది. ఒక అమ్మాయి వెంబడి ఒక అబ్బాయి పడితే కొంతకాలానికి బోర్ వస్తుంది. ఒకటే సినిమా 20 సార్లు చూస్తే బోర్ వస్తుంది. కానీ ఎన్నిసార్లు పడుకున్నా ఎందుకు బోర్ రావడం లేదు అని నాకు ఒకసారి ప్రశ్న వచ్చింది. అంటే వాట్ ఈజ్ ఇట్? ఎన్నిసార్లు తింటున్నా ఎందుకు బోర్ రావడం లేదు అని నాకు సందేహం వచ్చింది. ఈ భూమి మీద ఉన్న చాలామంది బుద్ధిజీవులకు జ్ఞానవంతులకు ఇట్లాంటి సందేహాలు వస్తాయో రావో నాకు తెలియదు, కానీ నాకైతే బలంగా వచ్చింది. నేను దాన్ని చాలా నిబద్ధతతో ఆ సందేహం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఎవరు అడగలేదు, ఎందుకంటే ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. సో దీనికి నేను మొదట లేవనెత్తిన అంశానికి కొంచెం సంబంధం ఉంది. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నో, ఆ రెండు అబద్ధాలు. ఎట్లా అనే దానికి ఒక చిన్న భూమికి ఇస్తున్నా, అంటే నేను వ్యాఖ్య చేయడానికి నాకున్న అర్హతని ఫస్ట్ నా అనుభవంతో జోడిస్తున్నాను. ఫస్ట్ అదేమిటంటే, ఎన్నిసార్లు తిన్నా బోర్ రావడం లేదు, ఎన్నిసార్లు పడుకున్నా బోర్ రావడం లేదు, కానీ ఉద్యోగం బోర్ వస్తుంది, చేసే పని బోర్ వస్తుంది, ఒక ఫ్రెండ్ బోర్ వస్తున్నాడు, ఒకటే సినిమా చాలాసార్లు చూస్తే బోర్ వస్తుంది, అక్కడ సినిమా చూసేది నేనే, ఇక్కడ తినేది నేనే, అక్కడ ఒక అమ్మాయి వెంబడి పడేది నేనే, ప్రతిరోజు పక్కెక్కేది నేనే, మరి ఎందుకు ఒకటి బోర్ రావడం లేదు, ఎందుకు ఒకటి బోర్ వస్తుంది అనే దానికి నాకు ఒక విజన్ కలిగింది, లేదా ఒక ఆత్మదర్శనం లాంటిది ఏదో కలిగింది, ఒక సంవేదన హఠాత్తుగా. అదేమిటంటే, నేను చేసే భోజనం ఫస్ట్ నేను ఏదైతే తిన్నానో లేదా పాలు తాగానో అక్కడ మొదలైంది ఈ భూమి మీద నేను భోజనం చేసే ప్రక్రియ. అది ఇప్పటికీ ఆ మొదటి భోజనం యొక్క కొనసాగింపేది. నేను రోజు భోజనం చేస్తలేను, ఒకటే భోజనం యొక్క ప్రాసెస్లో నేను రకరకాలుగా స్పందిస్తున్నా. అంటే ఆకలి, తిరిగి ఆకలి, తిరిగి ఆకలి, ఇదంతా ఒకటే ప్రాసెస్. అంటే నేను ఇప్పటివరకు చేస్తున్నది ఒకటే భోజనం, అది ఇంకా నిండలేదు. నా శ్వాస ఆగిపోయినప్పుడు ఆ భోజనం చేయడం అనే కార్యక్రమం ఎండ్ అవుతుందేమో. అట్లాగే నిద్ర కూడా, నేను బేసికల్గా నిద్రపోయి లేస్తలేను,
నేను నిరంతరం నిద్రలోనే ఉంటుందా, నిరంతరం మెలకువలేదు ఉంటున్నాను. నిద్ర నుంచి లేచిన తర్వాత మళ్ళీ శరీరం అలసిపోతున్నప్పుడు మళ్ళీ కొన్ని గంటల తర్వాత నిద్రపోవాలనిపిస్తుంది. అంటే నిద్ర లేచిన తర్వాత 2 నిమిషాలకి నీలో నిద్ర మొదలైంది, కానీ అది ఎవిడెంట్గా ప్రొఫౌండ్గా 8 అవర్స్ తర్వాత తెలుస్తుంది. నువ్వు తిన్న మరుక్షణమే నీలో ఆకలి మొదలవుతుంది, కానీ అది నీకు బలంగా తెలియడానికి నీకు 8 అవర్స్ పడుతుంది. సో ఆకలి నువ్వు తిన్న మరుక్షణమే నీ పని అయిపోలేదు, అది అరిగే ప్రక్రియలో కొనసాగుతుంది. అరగడంతో అయిపోలేదు, అది శక్తిగా మారుతుంది, కొంత చెత్త బయటికి వచ్చేస్తుంది, అది శరీరం వాడుకుంటుంది, మళ్ళీ ఆకలి అవుతుంది. అదేవిధంగా నిద్ర కూడా. కానీ మనం ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తి ప్రతి కలయిక ప్రతి ముగింపు మన మైండ్ గుర్తిస్తుంది. తద్వారా 2వ సారి కలిశాను 3వ సారి కలిశాను 10వ సారి కలిశాను మెల్లగా నాకు ఆ కలయికలో కొత్తదనం కనిపించకపోవడం వల్ల నాకు బోర్ వస్తుంది. దీని గురించి అనంతంగా మాట్లాడవచ్చు. ఐ హావ్ రిటన్ ఇన్ మై ఆటోబయోగ్రఫీ. ఇప్పుడు మొదటి కొద్దాం, పుట్టుక నిజము, పోవుట నిజము కాదు. ఈ క్షణం నేను భూమి మీద ఉండడానికి కారణం ఒకరి వీర్యకణం, ఒకరి అండం. అంటే ఈ క్షణం బాగా వ్యాప్తి చెందిన ఒక వీర్యకణం, ఒక అండం, వాటి కలయిక ఇప్పుడు నీ ముందున్నది బుబల్ల. సో ఆ వీర్యకణం ఎవరి నుంచి వచ్చిందో అతనిలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నది దాని కొనసాగింపు. మళ్ళీ అతను మరొక వీర్యకణం, మరొక అండం యొక్క కొనసాగింపు. తద్వారా వీర్యకణం, ఈ అండం, వీటి కలయిక, దాని యొక్క ఎసెన్స్ యొక్క కొనసాగింపు మనమంతా. అనవసరంగా మనం నేనిది, నా కులం ఇది, నా మతం ఇది అనుకుంటున్నాం, కానీ ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ లేవు లేవు చూడు. ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంది? కర్మ ఉంది, తర్వాత శక్తి ఉన్నది, ఆ తర్వాత కదలిక ఉన్నది. ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ పుట్టుకలు మరణాలు లేవు. ఎగ్జాంపుల్, ఒక గదిలో ఉండి నువ్వు చూడు, ఒక వ్యక్తి బాత్రూమ్ లోపలికి వెళ్తాడు, వస్తాడు. ఇప్పుడు హాల్లో ఉన్నవాడికి అతను బాత్రూంకి వెళ్ళాడు, గంట తర్వాత వచ్చాడు. ఇప్పుడు హాల్ బయట ఉన్నవాడికి అతను బాత్రూంకి వెళ్ళాడు, వచ్చాడు. నేను హాల్ బయటకు వెళ్ళాను, వచ్చాను. నేను హాల్ బయటకు వెళ్ళి వచ్చి బాత్రూంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చాను. కానీ ఇది ఒక లాంగ్ డిస్టెన్స్లో చూస్తే, ఒక ఊరు పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే నేను ఊరు నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు అని చెప్పొచ్చు కదా. అంటే ఒక ఒకనొక్క బర్డ్స్ ఐ వ్యూ నుంచి చూస్తే గనక మనం ఎక్కడి నుంచి రావడం లేదు, ఎక్కడికి పోవడం లేదు, అక్కడక్కడక్కడక్కడే కదులుతున్నాం. ఇట్లా నువ్వు బాత్రూమ్ నుంచి లోపలికి రావచ్చు, పోవచ్చు, ఆ కాంటెక్స్ట్లో కరెక్టు. కానీ ఆ బాత్రూమ్ ఒక పెద్ద ప్యాలెస్లో ఉందనుకో, అప్పుడు ఆ ప్యాలెస్లో నుంచి నువ్వు లోపలికి రాలేదు, బయటికి పోలేదు, ప్యాలెస్ లోపల లోపలి తిరుగుతున్నావు. అట్లా ఒకనొక వీర్యకణం, ఒకనొక అండం, వాటి కదలిక, వాటి కదలికల యొక్క సంయోగం, తద్వారా ఏర్పడ్డ ఒకనొక డైమెన్షన్, దాని యొక్క అంతులేని కొనసాగింపు. నువ్వు, నేను, కుక్క, పిల్లి, చెట్టు, చేమ, అంగారగ్రహం, మన కంటికి కనిపించని కనపడని ప్రత్యేక పరోక్ష అగోచర గోచర ఎన్నెన్నో విషయాలన్నిటి కూడా దాని యొక్క కొనసాగింపే. ఎక్స్ప్రెషన్స్ వేరుండొచ్చు, మేబీ అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఎట్లా నువ్వు నేను ఒకటి, ఎట్లా ఒకటి, ఏ విధంగా ఒకటి? నీ రంగు వేరు, నా రంగు వేరు, నీ హైట్ వేరు, నా హైట్ వేరు, నీ ఆర్థిక స్తోమత వేరు, నా ఆర్థిక స్తోమత వేరు. ఈ క్షణం నువ్వు నిలబడ్డ భూమి వేరు, నేను నిలబడ్డ భూమి వేరు, మధ్యన 3 ఫీట్ల గ్యాప్ ఉంది కదా. మనిద్దరం ఒకటి ఎట్లా అంటే, మనిద్దరు సోర్స్ ఒకటి, అట్లా ఒకటి. ఎవడైతే చెప్పాడో దేశమంతా దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులే, మనుషులంతా ఒక్కటి అని, శుద్ధ తప్పది. అది ఒక పొలిటికల్ స్టేట్మెంట్. మనుషులంతా ఒక్కటి కాదు, మనుషుల ఆకలి ఒకటి, మనుషులంతా ఒక్కటి కాదు, మనుషుల నిద్ర, ఆ నిద్రలో జరిగే ఒకనొక రహస్య ప్రక్రియ, తద్వారా
యూనివర్స్ శక్తి పొందడానికి లేదా ఏది ఉందో అది ఈ అస్తిత్వం శక్తి పొందడానికి చేసే ప్రయత్నం, అది ఒకటి. మనుషుల యొక్క ఆకలి స్వభావం ఒకటి, మనుషులు తినే పదార్థాలు వేరు కదా. సో మనుషులంతా ఒక్కటి కాదు, మనిషిలోని ఉన్న ఒకనొక ఎసెన్స్ అది మాత్రమే ఈక్వల్. మిగతా అన్ని విషయాలు మనం భిన్నం భిన్నం, వేరు వేరు. అసలు నాకు కుక్కకి ఏం పోలిక? కానీ కుక్క ఆకలి నా ఆకలి ఒకటే, దాని క్వాలిటీలో ఏమాత్రం తేడా ఉండదు. అక్కడ ఒక్క చోటనే మనిషి ఆడే ఆటలు నడుస్తలేవు ప్రకృతి విషయంలో. ఎంత ధనికుడు కానీ ఒకనొక టైంలో వాడు బెడ్ మీద పడాల్సిందే, ఒకనొక టైంలో వాడి బాడీ వీక్ అవ్వాల్సిందే, ఒకనొక టైంలో వాడిలో శ్వాస ఆగాల్సిందే, వాడు వెళ్ళిపోవాల్సిందే. నువ్వు నేచర్ని మ్యానిపులేట్ చేయలేవు. ఎందుకు? దాని మూలం అతి పురాతనమైంది, నువ్వు దాని మూలాన్ని కనుక్కోవడం కష్టం. ఇట్ ఇస్ సో ఫార్, ఇట్ ఇస్ సో కాంప్లెక్స్, ఇట్ ఇస్ సో ప్రొఫౌండ్, ఇట్ ఇస్ సో ఇన్విజిబుల్ దట్ యు కెనాట్ మ్యానిపులేట్ ఇట్. తద్వారా పుట్టుక నిజము, పోవుట నిజము. ఎట్లాంటిదంటే మనం బాత్రూంలోకి రావడం పోవడం నిజం, కానీ ఒకనొక డిస్టాన్స్ నుంచి చూస్తే మనం ఎక్కడికి రావడం లేదు, ఎక్కడికి పోవడం లేదు, అక్కడక్కడ కదులుతున్నామని చెప్తే బాగుంటుంది. సో అందుకే ఇన్ మై ఆటోబయోగ్రఫీ ఐ హ్యావ్ రిటన్ దట్ లైఫ్ ఈజ్ నీదర్ డెవలప్మెంట్ నార్ డిటోరియరేషన్, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎటర్నల్ ఇన్సెసెంట్ మూమెంట్, వెరీ సటల్ బట్ వెరీ బ్యూటిఫుల్. జస్ట్ రికగ్నైజ్ ఇట్. నీదర్ యు ఆర్ టేకింగ్ బర్త్ నార్ యు ఆర్ డైయింగ్, ఓకే. నీదర్ ఐ హావ్ బీన్ బార్న్ నార్ ఐ విల్ డై, ఇట్ ఈస్ జస్ట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అన్ ఎటర్నల్ మూమెంట్, దట్ మూమెంట్ కంటిన్యూస్. రసో వైసారీసా.